హలో వ్యూవర్స్, ఈ రోజుల్లో మనకి కొత్త ఇల్లైనా పాత ఇల్లైనా వుడ్వర్క్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో మనం వుడ్వర్క్ అనేసరికి చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి, ఎలాంటి ప్లైవుడ్ వాడాలి, ఎలాంటి హార్డ్వేర్ వాడాలి, ఎక్కడ ఏ వెండర్ దగ్గర తీసుకొచ్చుకోవాలి, అండ్ ప్లైవుడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లోకల్ కార్పెంటర్ని హైర్ చేసుకోవాలా లేదంటే ఇంటీరియర్స్ వాళ్ళకి మొత్తం కాంట్రాక్ట్ లాగా వేసేసేయాలా. సో ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. మీరు లోకల్ కార్పెంటర్ దగ్గర తీసుకున్నా, ఇంటీరియర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, బేసిక్ అవేర్నెస్ కోసం, బేసిక్ ఐడియా అంటే ఎలాంటి మెటీరియల్ వాడితే బాగుంటుంది, కిచెన్లో కానీ, హాల్లో కానీ, టీవీ యూనిట్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, చాలా డౌట్స్ ఉంటాయి మనకి ఏ మెటీరియల్ వాడాలి. చాలా మెటీరియల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లైవుడ్ అంటే ఏంటి? సో మల్టిపుల్ వుడ్ లేయర్స్ని గ్లూ కానీ రెజిన్ కానీ మెషిన్ పైన కంప్రెస్ చేసి ఇలా బోర్డ్లాగా తయారు చేస్తారు. సో ఆ వుడ్ మల్టిపుల్ ట్రీస్ ఉంటాయండి, రకరకాల చెట్లు ఉన్నాయి, ఒక 6 to 10 వెరైటీస్ ఉన్నాయి. ఆ చెట్ల నుంచి తీసిన వుడ్ లేయర్స్ని గ్లూతో కానీ రెజిన్స్తో కానీ ఇట్లా కంప్రెస్ చేయడం వల్ల మనకి ప్లైవుడ్ అనేది తయారవుతుంది. సో మనకి మార్కెట్లో ఎస్టాబ్లిష్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు అండ్ బ్రాండ్స్ ఉన్నాయి, అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉన్నారు. నార్త్ ఇండియాలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, మనకి చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు అండ్ లోకల్ బ్రాండ్స్ కూడా చాలా పెరిగిపోయి. సో ఇంత కాంపిటీషన్లో, ఇలాంటి మార్కెట్లో మనకి కావాల్సిన ప్లైవుడ్ని, బెస్ట్ అండ్ మంచి క్వాలిటీ ఉన్న ప్లైవుడ్ని ఎలా చూస్ చేసుకోవాలి? సో ప్లైవుడ్స్లో మనం గ్రేడ్స్ కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మాయిశ్చర్ రెసిస్టెంట్, ఎంఆర్ గ్రేడ్ ఆర్ కమర్షియల్ అంటారు. ఎక్కడైతే వాటర్ ఎక్స్పోజ్ అవ్వదు, హ్యూమిడ్ ఉండదు, అక్కడ ఇలాంటి బోర్డ్స్ యూజ్ చేయొచ్చు. స్పెషల్గా కమర్షియల్ పర్పస్, ఆఫీస్ అండ్ ఇంట్లో హాల్లకి కానీ ఇలాంటి పర్పస్లో మనం యూజ్ చేయొచ్చు. ఇంటీరియర్ పర్పస్లో కంప్లీట్గా వాడచ్చు. అండ్ బీడబ్ల్యూఆర్ బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్, ఇది సెకండ్ కేటగిరీ, సెకండ్ గ్రేడ్. ఈ గ్రేడ్ వచ్చేసి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి కొంత వాటర్ ఎక్స్పోజ్ అయ్యే ఇంటీరియర్, ఇంటర్నల్ అప్లికేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. కిచెన్లో కానీ ఎక్స్టర్నల్ ఎక్కడైతే సన్, వాటర్, హ్యూమిడ్, మాయిశ్చర్ ఉంటుందో అలాంటి ఏరియాస్లో కూడా యూజ్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి బీడబ్ల్యూపీ బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అండ్ మెరిన్ ఆర్ మెరిన్ క్వాలిటీ అంటారు. ఇది వచ్చేసి కంప్లీట్ ఇండస్ట్రీస్కి, బోట్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు. స్టాండర్డ్స్ చూసుకుంటే ఎంఆర్ గ్రేడ్, బీడబ్ల్యూఆర్ గ్రేడ్, ఐఎస్ఐ మార్క్ 303 ఉంటుంది. మెరిన్ క్వాలిటీకి ఐఎస్ఐ మార్క్ 710 ఉంటుంది. మెరిన్ క్వాలిటీ ఇండస్ట్రీస్లో కానీ బోట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ యూజ్ చేస్తారనుకున్నాం కదా, బట్ ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల 710 మార్క్ మెరిన్ క్వాలిటీ ఇంట్లో ఇంటీరియర్స్ పర్పస్లో, వాటర్ ఏరియాస్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అది ప్రిఫర్ చేస్తున్నాం కూడా. సో పాత రోజుల్లో మనకి తక్కువ బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు కాబట్టి ఈ 3 గ్రేడ్స్లో యాజ్ పర్ స్టాండర్డ్స్ బోర్డ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ పెరిగిపోయారు కాబట్టి కొన్ని బోర్డ్స్ పైన మనం 710 ఐఎస్ఐ మార్క్ ఉంటుంది, బట్ అది 710 క్వాలిటీ ఆ మెరిన్ క్వాలిటీ అనేది మాకు తెలియదు. థియరిటికల్ అప్రోచ్ ప్రకారము మెరిన్ క్వాలిటీ 710 గ్రేడ్ బోర్డ్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ యూజ్ చేస్తాం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి. కానీ ఇప్పుడు మార్కెట్లో ఇంట్లోకి కూడా మనం 710 బోర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బ్రాండ్లు చాలా పెరిగిపోయాయి అండ్ ఆ స్టాండర్డ్స్ మనకు కరెక్ట్గా ఉన్నావా లేదా తెలియదు కాబట్టి. ఉన్న బ్రాండ్స్లో అండ్ దట్టు మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి కాబట్టి లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్లో ఏ బోర్డ్ అయితే బాగుంటుందో అది ప్రిఫర్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇది కాస్ట్ పరంగా కానీ లేకపోతే మనకి యూసేజ్ పరంగా కానీ ప్రాబ్లం కాదు అనిపించినప్పుడు, బెస్ట్ ఫిట్ అనిపించినప్పుడు ఇలాంటి బోర్డు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో మనం కార్పెంటర్తో వుడ్వర్క్ చేయించుకున్న, ఇంటీరియర్స్ వాళ్ళతో వుడ్వర్క్ చేయించుకున్న, బేసిక్గా మన అవేర్నెస్ కోసం ప్లైవుడ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అది బెస్ట్ క్వాలిటీయా కాదా అంటే మనకి ప్లైవుడ్ పైన 710 ఐఎస్ఐ స్టాండర్డ్ మార్క్ ఉంటుంది. సో కొన్ని కేసెస్లో అది కమర్షియల్ బోర్డ్ అయినా ఇన్ఫీరియర్ బోర్డ్ అయినా కూడా 710 స్టాంప్ కానీ ప్రింట్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు కింద సిఎంఎల్ నెంబర్ ఉందా లేదా చూసుకోండి. సిఎంఎల్ నెంబర్ అనేది కంపెనీకి అసైన్ చేయబడి ఉంటుంది కాబట్టి దాన్ని ఫేక్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రతి ప్లైవుడ్కి మీకు 4 కార్నర్స్ చూసుకున్నారంటే మాత్రం అవి ఈక్వల్గా ఉండాలి. 4 కార్నర్స్లో మీకు హ్యూజ్ డిఫరెన్సెస్ ఉంటే మాత్రం కొంత కాంప్రమైజ్ అయినట్టు బోర్డు క్వాలిటీలో. అండ్ ఎప్పుడైతే ఈ లైన్స్ స్ట్రైట్గా ఉంటాయో, మీరు బేసిక్గా చూసుకున్నారంటే ఈ లేయర్స్, మల్టిపుల్ లేయర్స్ మధ్యలో గ్యాప్స్ ఉండకూడదు. ఒకవేళ గ్యాప్స్ ఉన్నా కూడా 1 mm, 2 mm, 3 mm గ్యాప్స్ ఉంటే పర్లేదు, బట్ చాలా పెద్ద గ్యాప్స్ అవి కనిపించిందంటే మాత్రం ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు టోటల్ 8x4 సైజ్ మీకు ప్లైవుడ్ ఉంటుందండి, ఆ 8x4 సైజులో మధ్యలో ఎక్కడ బంప్స్ కానీ డల్లలు కానీ ఉండకూడదు. అండ్ ఈ థిక్నెస్, డెన్సిటీ కూడా మీకు బోర్డు మొత్తం సేమ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ బ్రాండ్ నుంచి బోరర్ ఫ్రీ, టర్మైట్ ఫ్రీ అనే కన్ఫర్మేషన్ ఉండేలా చూసుకోండి. సో ఇలాంటి కొన్ని ఐడెంటిఫికేషన్స్ మీరు చూసుకొని అది మంచి క్వాలిటీయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీతో పాటు కార్పెంటర్ ఉన్నారంటే మాత్రం కార్పెంటర్ని యూజ్ చేసుకొని మీరు
నేల్ తీసుకొని ఒక 1.5 ఇంచ్ నేల్ తీసుకొని దీంట్లోకి ఇన్సైడ్ వేసి చూడండి. అప్పుడు అక్కడ మీకు పగిలిపోయినట్టు కానీ బ్రేక్ కానీ అయితే మాత్రము ఆ క్వాలిటీ కొంచెం బాగలేదన్నట్టు. ఆ నేల్ మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు, కార్పెంటర్ ఇన్సర్ట్ చేసినప్పుడు మాత్రం ఎలాంటి బ్రేకేజ్ ఎలాంటి పగిలిపోవడం లేదంటే అది మంచి క్వాలిటీ అని అనుకోండి. అండ్ డెన్సిటీ ప్రకారం చూస్తే కూడా మీకు ఒక 3-4 బోర్డ్స్ పట్టుకొని చూడండి. వెయిట్ మీకు పట్టుకున్నప్పుడు ఏదైతే వెయిట్ ఎక్కువ అనిపిస్తుందో అది డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు. సో అలాంటి బోర్డ్స్ని మీరు ప్రిఫర్ చేయడం మంచిది. ఈ ఐడెంటిఫికేషన్స్ కాకుండా మనం లోకల్ మార్కెట్లో గర్జన్ అని వింటూ ఉంటాము. సో గర్జన్ ప్లైవుడ్ అంటే గర్జన్ ట్రీ నుంచి మనకి ఏదైతే వుడ్ తీస్తారో ఆ వుడ్ లేయర్స్ నుంచి తయారు చేసిన ప్లైవుడ్ని గర్జన్ ప్లైవుడ్ అంటాము. 100% గర్జన్ రియల్గా మనకి మంచి క్వాలిటీతో దొరికితే మాత్రం మీరు అది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అది టాప్ క్వాలిటీగా కూడా మనం చూస్తూ ఉంటాము. 100% గర్జన్ వుడ్తో చేసిన ప్లైవుడ్ని మనం టాప్ క్వాలిటీగా చూస్తాము. సో మీరు ఈ ఐడెంటిఫికేషన్ చూసుకుంటూ గర్జన్ ప్లైవుడ్స్ అండ్ నేల్ చెక్కింగ్, ఎక్కడ గ్యాప్స్ ఉండకుండా చూసుకోండి, అండ్ ఎక్కడ బల్జ్ కానీ అండ్ డంప్ కానీ ఉండకూడదు. 4 కార్నర్స్ ఈక్వల్గా ఉండాలి. అండ్ మనకి నేల్ ఇన్సర్ట్ చేసినప్పుడు బ్రేక్ ఏజ్ కానీ పగులు కానీ రాకూడదు. సిఎంఎల్ నెంబర్ ఉండాలి. 7110 ఐఎస్ఐ సర్టిఫికేషన్ ప్రకారం నెంబర్ కూడా ప్రింట్ అయి ఉండాలి. సో ఈ బేసిక్ క్వాలిటీస్, ఈ బేసిక్ ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తూ మీరు ప్లైవుడ్ పర్చేస్ చేస్తే 90% అయితే మీకు మంచి ప్లైవుడ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా ప్లైవుడ్లో ఐడెంటిఫికేషన్స్ ఏముంటాయి అండ్ ఇంకా ప్లైవుడ్ని ఎలా ఫేక్ చేసి అమ్ముతారనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అండ్ ఈ ప్లైవుడ్ సైజెస్ ఏముంటాయంటే 8x4 సైజెస్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. 7x3 ఉంటాయి కానీ 7x3 ఎక్కువ మార్కెట్లో అమ్మరు, ఆ సైజ్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయరు. 8x4 సైజ్ అయితే మనకి యూజ్ చేస్తారు. సో 8x4 అంటే 8 ఫీట్ హైట్, 4 ఫీట్ విడ్త్లో మనకి ఎక్కువ సైజ్ దొరుకుతాయి. 7x3 సైజ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు. అండ్ మనకి డెన్సిటీ పరంగా చూసుకున్నామంటే, మనకి లావు డెన్సిటీ పరంగా చూసుకున్నామంటే 2mm నుంచి 25mm వరకు దొరుకుతాయి. ఇంట్లో షటర్స్కి కానీ డోర్స్కి కానీ మనము ఎక్కువ 18mm, 17mm, 19mm బోర్డ్స్ వాడతాము. అండ్ విత్ వేరే యూసేజ్ కోసం 6mm, 9mm కూడా వాడతాము. బేసిక్గా మనకు 2mm నుంచి 25mm వరకు ప్లైవుడ్ అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో మనకి ఎస్టాబ్లిష్డ్ అండ్ బిగ్ బ్రాండ్స్ పరంగా, మ్యానుఫ్యాక్చరర్స్ పరంగా చూసుకుంటే సెంచరీ ప్లై, గ్రీన్ ల్యాంప్, గ్రీన్ ప్లై, ఆస్టిన్, స్టోన్ ప్లై, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇవి కాకుండా కూడా మనకి లోకల్ బ్రాండ్స్, లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. మనం చూసుకున్న ఐడెంటిఫికేషన్స్ అండ్ చెక్ మార్క్స్ ఏవైతున్నాయో అవి ఫాలో అవుతూ కనుక మీరు కార్పెంటర్ హెల్ప్ తీసుకొని ప్లైవుడ్ చూజ్ చేసుకున్నారంటే లోకల్ బ్రాండ్, లోకల్ మ్యానుఫ్యాక్చర్లో కాస్ట్ ఎఫెక్టివ్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లోకల్ బ్రాండ్స్లో, లోకల్ మ్యానుఫ్యాక్చర్లో ప్లైవుడ్ తీసుకోవడంలో తప్పేం లేదు. అది కాస్ట్ ఎఫెక్టివ్గా మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది. సో ఇప్పటి వరకు మనం ప్లైవుడ్ అంటే ఏంటి, ప్లైవుడ్లో గ్రేడ్స్ ఏమున్నాయి, బెస్ట్ ప్లైవుడ్ని ఎలా చూస్ చేసుకోవాలి, అండ్ గర్జన్ ప్లైవుడ్ అంటే ఏంటి, సైజెస్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి చూసాము. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ప్లైవుడ్ అండ్ ఆల్టర్నేటివ్ ప్లైవుడ్స్ కానీ ఏమైనా ఉన్నాయా, పీవీసీ అంటే ఏంటి, డబ్ల్యూపీసీ బోర్డ్స్ అంటే ఏంటి చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.